మరియ మాత పూజిత మాసం మనం ధ్యానించుకునే అంశం ఎటువంటిది ఈ మాతృత్వం మాతృత్వంలో ఎన్నో రీతులు ఉంటాయి అయితే వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గనేవి మొదటివది శారీరకంగా జన్మనిచ్చినటువంటి రక్త సంబంధముతో కూడుకున్న మాతృత్వం రెండవది దత్తత వల్ల సంక్రమించే మాతృత్వం మూడవది ఊహాపరమైన మాతృత్వం నాలుగవది ఆధ్యాత్మిక మాతృత్వం మరియమాత భక్తులు ఆమెను తల్లి అని పిలుస్తూ సమీపించేటప్పుడు ఎటువంటి భావన కలిగి ఉండాలో కొంత తెలుసుకుందాం మన సాధారణ అనుభవాన్ని బట్టి చూస్తే మరియమాత భక్తులు ఆమెను తమకు జన్మనిచ్చిన తల్లిగా ఊహించుకుంటూ ఆశ్రయిస్తూ ఉంటారు ఆమె పట్ల వారు ప్రదర్శించే భక్తి ప్రపక్తులు కూడా తమ సొంత తల్లికి చేసినట్టే ఉంటాయి ఉదాహరణకు కొన్నిటిని పరిశీలిద్దాం పండగల సందర్భములో మరియమాత స్వరూపానికి పట్టు చీరలు కట్టడం పూలు ఆభరణాలు అలంకరించడం కుంకుమ బొట్లు పెట్టడం చూస్తూ ఉంటాం ఈ విధంగా తమ కన్న తల్లి స్థానములో మరియమాతను ప్రతిష్ఠించుకొని ఆమెను తమ సొంత తల్లిగా భావించడం భావ్యం కాదు అంతేకాక కొందరు వారి కన్న తల్లి బ్రతికి ఉన్నా ఆమె ఆలనాపాలన మంచి చెడు చూడకుండా ఆమెను తిరస్కరిస్తూ ఆమెకు చెందాల్సిన గౌరవ సేవలని ఆదర అభిమానాలని ఆమెకు అందించకుండా మరియమాతే తమ అసలైన కన్న తల్లి అన్నట్టు అమ్మా అంటూ ఆమెను పూజించేందుకు పరుగులు తీయడం సరైన భక్తి కాదు అది నిజమైన భక్తి అనిపించుకోదు కన్యాస్త్రీలు యేసును ఆధ్యాత్మిక తమ భర్తగా నాదుడిగా భావించవచ్చు అయితే ఈ లోకములు తమకు భర్త లేడు కాబట్టి అతనికి బదులుగా అతని స్థానములు యేసును ఊహించుకుంటే అది నిజమైన ఆధ్యాత్మికం కాదు అదేవిధంగా మరియ తల్లి భక్తులు కూడా ఆమెను తమకు జన్మనిచ్చిన తల్లిగా ఊహించుకుంటూ తమ సొంత తల్లుల పట్ల చూపించవలసిన భక్తిని ప్రేమను విశ్వాసాన్ని మరియమాత పట్ల ప్రదర్శించడాన్ని నిజమైన భక్తి అని అనలేము మనం ఈ లోకములు తోటి మానవులతో ఏర్పరచుకోవలసిన స్నేహ బంధవ బాంధవ్యాలకు మనం దేవునితో ఏర్పరచుకునే సంబంధం ప్రత్యామ్నాయం కాదు కారాదు కానీ మనకు దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం ఈ లోక సంబంధాలకు ఆదర్శప్రాయంగా ఆలంబనంగా ప్రోత్సాహకరమైనదిగా ఉండాలి ఒక పసిబిడ్డకు తల్లి లేనప్పుడు వేరొక స్త్రీ ఆడబిడ్డకు పెంపుడు తల్లిగా దత్తు తల్లిగా మారి ఆ బిడ్డను పోషించి సంరక్షించడం మానవ సహజం అంతేకాని అలా కాక దేవుడు మరియమాతను స్వయంగా దిగివచ్చి ఆ బిడ్డకు పాలిచ్చి పెంచుతారని ఎవరు ఎదురు చూడరు ఊహించరు కూడా అలా ఎవరైనా భావిస్తే అది మూర్ఖత్వమే కాబట్టి మరియమాత శారీరకంగా ఒక యేసుకు మాత్రమే కన్న తల్లి కానీ మనకు కాదు ఆమె మనకు ఆధ్యాత్మిక తల్లి మాత్రమే అందుకే రెండవ వాటికన్ సమావేశం మరియమాతను మన విశ్వాసమాత విశ్వాసానికి మాత అని పేర్కొంది మరియమాత మాతృత్వం అనేది ఒక కీర్తి కిరీటం కాదు శిరోభూషణం కాదు అలంకార ప్రాయమైన బిరుదు కాదు అది ఒక బాధ్యతాయుతమైన కర్తవ్యం కాబట్టి దైవరాజ్యం వైపు సాగే మన విశ్వాస జీవన యాత్రలో ఆమె మనకు తోడుగా ఉండి మనతో పాటు నడిచి మార్గదర్శిగా ప్రోత్సాహమిచ్చి మాతృకగా నిలిచి సహకరించడమే మన తల్లిగా ఆమె నిర్వహించే పాత్ర అదే ఆమె మాతృత్వ బాధ్యత ఆమెన్.